सीएम केसीआर కాసేపటి క్రితమే గజ్వేల్ కి చేరుకున్నారు. గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం పక్కన చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ సీఎం రాక కోసం చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ వద్ద చేరుకొని కాసేపటి క్రితమే ప్రత్యేక వాహనంలో గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నామినేషన్ వేసిన తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి కామారెడ్డిలో వెళ్లి అక్కడ కామారెడ్డిలో వెళ్లిన తర్వాత కామారెడ్డిలో కూడా నామినేషన్ వేయనున్నారు. అయితే కాసేపటి క్రితమే చేరుకున్నటువంటి సీఎం కేసీఆర్ ఇటు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గజ్వేల్కి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు భారీగా చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున చేరుకోవడంతో ఆయన అందరికీ అభివాదం చేస్తూ కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ గా ఉన్నటువంటి కొనైపల్లి ఆలయంలో ఈ నెల 4న తన నామినేషన్ పత్రాలు పెట్టి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టి పూజలు చేశారు. పూజలు నిర్వహించిన తర్వాత అక్కడే సంతకాలు చేసినటువంటి సీఎం కేసీఆర్ ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ఈ నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డికి అయితే వెళ్ళబోతున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే మొదటిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 19,000 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచే పోటీ చేసి 58,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ నుంచే సీఎం అయ్యారు. దీంతో ఈసారి కూడా గజ్వేల్ నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సీఎం కొట్టాలని చెప్పి ఇటు సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే సీఎం రాక సందర్భంగా మాత్రం ఇటు పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలీసుల వలయంలో పూర్తిగా గజ్వేల్ ఐఓసీ కార్యాలయం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ గజ్వేల్లో నామినేషన్ వేసిన తర్వాత తిరిగి కామారెడ్డిలో చేరుకుని కామారెడ్డిలో కూడా నామినేషన్ వేసిన తర్వాత అక్కడ జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద సభ ఏదైతే ఉందో ఆ సభలో అయితే సీఎం పాల్గొంటారు. అయితే ఈసారి గజ్వేల్లో అయితే మాత్రం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఈసారి 100,000కు పైగా ఓట్లు మెజార్టీతో గెలుపు సాధిస్తారని చెప్పి అయితే బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. మా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్నటువంటి అభివాదం చూసుకోవచ్చు. వారంతా కూడా సీఎం కేసీఆర్ కి అనుకూలంగా నినాదాలు చేస్తూ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. హ్యాట్రిక్ సీఎం అంటూ కూడా వారంతా నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం కాసేపట్లో ఇక్కడ సీఎం కేసీఆర్ అయితే నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి అదే ప్రత్యేక హెలికాప్టర్ ఏదైతే ఉందో హెలికాప్టర్లోనే కామారెడ్డికి చేరుకొని అక్కడైతే నామినేషన్ వేయబోతున్నారు. Later. Thank you, Srinivas.